ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాల్లో వరుస అవకతవకలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి సంబంధించి సుమారు 2 కోట్ల విలువైన బంగారం, వెండిని హైదరాబాద్ మింట్ కాంపౌండ్ నుంచి ఈవో శ్రీనివాస్ ఇంటికి తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. అంతా దేవన్నకు తెలుసని శ్రీనివాస్ చెప్పడంతో ఇందులో బీఆర్ఎస్ నేత దేవేందర్ రెడ్డి పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. గతంలో శివంపేట్ మండలంలోని చాకరిమెట్ల ఆలయంలోనూ ఈవోగా పనిచేశారు శ్రీనివాస్. అప్పుడు ఈయనపై ఆరోపణలు వచ్చాయి. ఆంజనేయ స్వామి ఆలయానికి నర్సాపూర్ బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ బహుకరించిన 4 తులాల బంగారు గొలుసు ఈవో శ్రీనివాస్ దగ్గరే ఉందని ఆలయ కమిటీ అంటోంది. కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మ దేవాలయానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బహుకరించిన 5 తులాల బంగారు నెక్లెస్, కిలో బరువున్న వెండి తాంబాలం అడ్రస్ లేకుండా పోయాయి. గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీనివాస్ బదిలీ అయిన టైంలో తనకు బంగారు వెండి ఆభరణాలు అప్పగించలేదని ఇన్ఛార్జ్ ఈవో మోహన్ రెడ్డి ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనేక సార్లు శ్రీనివాస్ ను అడిగినా వాటిని ఇవ్వలేదని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల తరచూ అవకతవకలు బయటపడుతున్నాయి. ఆలయానికి పాన్ కార్డున్నా లేదని చెప్పి టీడీఎస్ డబ్బులు 7 లక్షలు వ్యక్తిగత అకౌంట్లకు మళ్లించిన విషయం ఆలస్యంగా బయటపడింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు దారి మళ్లించిన విషయం వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా జరాసంగం కేతకి ఆలయ ఈవో శ్రీనివాస్ మూర్తి ఏడాది కిందట కారుణ్య నియామక విషయంలో డబ్బులు డిమాండ్ చేసి సస్పెండ్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ప్రధాన ఆలయాలకు 5 ఈవోలు ఉన్నారు. మిగతా ఆలయాల బాధ్యత వీళ్లకే అప్పగించడంతో భారీ ఆదాయం వచ్చే చోట కొందరు ఈవోలు, పాలక మండలి సభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండోమెంట్ పరిధిలో 2786 దేవాలయాలున్నాయి. ఒక్కో ఈవో 6-7 ఆలయాల బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాకు ఒక ఇన్స్పెక్టర్ చొప్పున ఉండాల్సింది. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక్కరే పనిచేస్తున్నారు. ప్రధాన ఆలయాలకు కోట్లలో ఆదాయం వస్తోంది. జాతరల సమయంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోంది. దీంతో ఆలయాల పాలక మండలి సభ్యులు, ఈవోలు నిధుల వినియోగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు దేవాలయాలన్నీ కూడా కబ్జా చేస్తూ దేవాలయాల మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని మింగడమే వాళ్ళ ఒక పని కావాలని నడుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించిన బంగారాన్ని అక్కడ ఉన్నటువంటి ఈవో తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే వచ్చే వేరే అధికారులు అడిగితే నేను అన్నకి చెప్పినా అంటాడట. ఇక్కడ తునికి నల్లపోచమ్మ ఆలయంలో సేమ్ అదే పరిస్థితి. మా నారాయణఖేడ్లోనైతే మా దగ్గర కాశీనాథ్ బాబా ఆలయానికి సంబంధించిన భూముల్ని మొత్తం పేపర్ మీద గీతలు గీసి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని మీ అవినీతికి అంతు లేకుండా పోయింది. మీకు ఖచ్చితంగా ప్రజలు, దేవుళ్ళు అందరూ కూడా బుద్ధి చెప్పేటువంటి టైం దగ్గరలో ఉంది. ఆలయ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా, అక్రమాలు బయటపడుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు భక్తులు. బయటకు రానివి చాలా ఉన్నాయంటున్నారు.